టైకాండో గ్రాండ్ మాస్టర్ జయంత్ రెడ్డి గారితో ఈరోజు సోల్టాక్ షో. సోల్టాక్ షోలో జయంత్ రెడ్డి గారి జీవితం, వారి జర్నీ, పూర్తి వివరాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. వెల్కమ్ టు సోల్టాక్ షో. మీ నేపథ్యం చెప్పండి సార్. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎక్కడ పుట్టారు? ఈ హైదరాబాద్ బంజారా హిల్స్లు, ఈ జూబ్లీ హిల్స్, పంజాగుట్ట ఇదంతా ఫార్మింగ్ ఉండే అండి. మా తాతలంతా ఇక్కడనే పొలమే దున్నారు. మా తాతలు, మా నాన్న వరకు పొలం దున్నారు. తాజ్ బందర్ ముందట ఉన్న లేక్తో వాటర్తోనే మేము అంతా కల్టివేట్ చేసాం. తర్వాత మీకు ఎట్లా సార్ చిన్నప్పటి నుంచి ఈ త్వైకండో ఇవన్నీ ఎట్లా ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది? ఏ వయసులో మీరు స్టార్ట్ చేశారు? అది ఒక సీన్ వచ్చింది, ఎంట్రీ దిలేగర్ అనేది ఒక బ్రూస్ లీ. దాని తర్వాత చూసిన తర్వాత చాలా ఇంప్రెస్ అయిపోయింది. అది 75లో అరే చాలా బాగుంది, ఇది ఇక్కడ నేర్పిస్తారు అనేసి అప్పుడు హంట్ చేశాం అనమాట. ప్రాపర్గా యూనో ఐ జాయిన్ ఇన్ ద ఇన్స్టిట్యూట్ అండ్ స్లోలీ స్లోలీ ప్రతి ఛాంపియన్షిప్లో డిస్టిక్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్, దాని తర్వాత మెల్లిమెల్లిగా గిన్నిస్లో ఎంటర్ అయ్యాం. అయితే మీకు ఫస్ట్ గిన్నిస్ బుక్ రికార్డ్ ఏ సంవత్సరంలో తీసుకున్నారు? 2010లో. ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా రాదు. నేను వరల్డ్లో నేను నంబర్ వన్. ఈ రోజు వరకు ఎవరు బ్రేక్ చేయలే ఆ రికార్డు. అవునా? వన్ 171 కిక్స్ కొట్టాను, 1 మినిట్ జంపింగ్ కిక్స్. ఈరోజు 17,000 మెంబర్స్కి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ చేయించాను. 17,000 పీపుల్ గీస్ ఆల్ ఓవర్ ఇండియాలో అండర్ యూ. 5 లక్షల మంది వరకు నేర్పించాను నేను. 5 లక్షలు 5 లాక్స్ మెంబర్స్కి స్టూడెంట్స్ నాకు. ఈ లైఫ్ పార్టనర్ అంటే ఏంటి అండి? మీ నీ శరీరమే లైఫ్ పార్టనర్. నువ్వు దాన్ని సరిదిద్దుకుపోకపోతే దెన్ ఇట్ విల్ ట్రబుల్ యూ. లైఫ్ పార్ట్నర్ శరీరం, శరీరమే కదా మన బాడీ. మనలో ఎవరు రారు అనే బాడీ, ఎంతమంది ఎంత క్లోజ్ ఉన్నా సరే మనలో ఎవరు రారు. కానీ మీ వాళ్ళు ఎప్పుడు హెసిటేట్ చేయాలి? ఎందుకు ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నా? మోస్ట్ ఖర్చు పెట్టిన ఫ్యామిలీ కాదు, మా మొత్తం మా ఖందాన మా కమిటీలో చూస్తానండి నేనే. నంబర్ వన్ అవుతుంది ఖర్చు పెట్టి. టూ ఫస్ట్ రూపీస్ పెట్టినంటే ఓన్లీ జయంత్ రెడ్డి పైన వస్తుంది ఆ పేరు. ఏ దేశాలలో నేర్చుకున్నారు సార్ విద్యలు మీరు? ఆల్మోస్ట్ అమెరికా నుంచి మొదలైతే యూకే, చైనా, జపాన్, కొరియా. మీరు ఇవి ఇట్ సైడ్ నుంచి ద్వైకాండ నుంచి మెడిటేషన్ వైపు ఎట్లా వచ్చింది ఇంట్రెస్ట్ మీకు? ఇది డిసిప్లిన్ కావాలంటే ప్రతి ఒక్క మార్షల్ ఆర్ట్స్కి మెడిటేషన్ ఇస్ అ మస్ట్. జిమ్లో ఎక్సర్సైజ్ అవుతున్నాయి, మోస్ట్ ఆఫ్ ద ఎక్సర్సైజ్ డ్యామేజ్ అవుతాయి బాడీకి. ఆయన అరుణాల్ స్వాజనగర్ 7 టైమ్స్ మిస్టర్ యూనివర్స్, ఆయనకి 2 సార్లు ఓపెన్ షార్ట్ సర్జరీ అయింది. ఇక్కడ ఉన్న శరీరాన్ని చూసుకోకుండా పరిగెత్తుతున్నాడు దేనికో.